భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ప్రభు, లంకా దుర్గము, దాని రక్షణ ఏర్పాట్లు, దానిని సైన్యము ఏ విధముగా పరిరక్షిస్తున్నది, పూర్తి వివరములు మీకు వివరిస్తాను. లంకకు 4 పెద్ద పెద్ద ద్వారములున్నవి. ఆ బలమైన ద్వారములకు పెద్ద పెద్ద గొలుసులు అమర్చబడి ఉన్నవి. ఆ పైన విశాలమైన పెద్ద పెద్ద వేడినీటి యంత్రములున్నవి. అక్కడ నుండి దండయాత్రకు వచ్చిన సైన్యంపై పెద్ద పెద్ద బండలను విసురుతారు. అక్కడ విస్ఫోటనాస్త్రములు కూడా రాసులుగా ఉన్నవి. పురమునకు 4 కాంచనముతో కట్టిన ప్రహరీ గోడ ఉన్నది. అది అభేద్యం. దానికి చుట్టూ భయానకమైన అతి లోతైన నీటి కందకమున్నది. దానిలో మకరములు మొదలైన జలచరములున్నవి. ఆ కందకమును దాటవలనన్న 4 ముఖ్యద్వారముల వద్ద గొలుసులతో పనిచేయు మరతలుపులున్నవి. శత్రువులు ఎవరైనను వచ్చినచో యంత్రముల ద్వారా వానిని పైకి లాగివేయుదు. వాటికి 4 ప్రకృతి సిద్ధమైన మరియు కృత్రిమమైన అవరోధములున్నవి. 4 రకముల దుర్గములున్నవి. ఎన్నో రకములైన వ్యూహములున్నవి. వాటి పర్యవేక్షణ రావణుడు స్వయంగా చేస్తాడు. కాని ప్రభు, తమ ఆశీర్వాద బలం వల్ల లంకను చాలా వరకు నాశనం చేయగలిగాను. మరతలుపులను ధ్వంసం చేశాను, కందకాన్ని దాటగలిగేలా చేశాను. దానివల్ల మన సైనికులకు లంకలో ప్రవేశించడం సులభతరమవుతుంది. హే రాఘవ, నేను చాలా వరకు వారి శస్త్రాస్త్రములున్న ఆయుధాగారములను ధ్వంసం చేసినాను. ఇక తమరు సముచిత ముహూర్తంలో లంకా ప్రస్థానానికి ఆజ్ఞాపించండి. హనుమా, లంకానగరములు నీవు ప్రదర్శించిన సాహస పరాక్రమములు ఎంతమాత్రము దేవతలకు కూడా సాధ్యము కాదు. నేను నీతో ఏకీభవిస్తున్నాను. మన సైన్యాన్ని లంకకు నడిపిద్దాం. మహారాజా సుగ్రీవ, నేను మీ కోరికను మన్నిస్తున్నాను. సేనానాయకత్వ బాధ్యతను స్వీకరిస్తున్నాను. రేపు ఉత్తర ఫల్గుణి నక్షత్రం చంద్రుడు హస్తానక్షత్రంలోకి ప్రవేశించిన విజయ ముహూర్తంలో మన సైన్య ప్రస్థానం ప్రారంభమవుతుంది. సైన్యమునకు అగ్రభాగమున వేగవంతులైన వానరులతో సేనాపతి నీలుడు మార్గాన్ని నిర్దేశిస్తాడు. నీల, నీవు నీ సైన్యాన్ని నడిపించే మార్గములు ఫలములు, కందమూలాదులు, శీతల జలములు, మధువు లభించే మార్గమై ఉండాలి. నీ దళము దుష్ట రాక్షసుల నుండి అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మార్గంలోని శీతల జలాలను ఫలములను విషపూరితం చేసే అవకాశం ఉంది. ముందుకు సాగుతూనే శత్రుగోడచారుల విషయంలో అప్రమత్తంగా ఉండడం నీ ముఖ్యమైన కర్తవ్యం. ఆదమరిస్తే మనం ముందుకు సాగుతుండగా వారు వెనుక నుంచి దాడి జరపవచ్చు. సేనాపతి నీలుని సహాయము కొరకు మహాబలురు, గోయుడు, గవయుడు, గవాక్షుడు కూడా ఉంటారు. సేనాపతి భ్రషభుడు సేనకు కుడివైపున ఉండి రక్షణ కల్పిస్తూ ఉంటాడు. అతివేగవంతుడు, అమితబలుడు అయిన గంధమాధరుడు సేనకు ఎడమవైపున ఉంటాడు. నేను, లక్ష్మణుడు, మహారాజు సుగ్రీవుడు, హనుమంతుడు అంగదులతో సేనకు మధ్యభాగములో ఉండి అక్కడి నుండే సైన్యాన్ని నిర్దేశిస్తాము. సైనికుడు యుద్ధరంగంలో అడుగుపెట్టినప్పుడు
అతడు ప్రపంచంలోని అన్ని మోహాలను విడిచిపెట్టి ముందుకు సాగుతాడు. ఆ సమయంలో అతను బంధాలను బంధుత్వాలను మరచిపోయి జీవించాలనే ఆశను కూడా విడనాడతాడు. అతడు మాయామోహబంధాలను విడిచిపెట్టి ఒక యోగి వలె కేవలం ఒకే లక్ష్యం మీద దృష్టి సారించి ముందుకు సాగుతాడు. సైనికునికి యుద్ధంలో ఒకే లక్ష్యం ఉంటుంది, విజయం. మన లక్ష్యం కూడా విజయమే. కానీ ఆ విజయం అనేది కేవలం రావణుడనే శత్రువుపై మాత్రమే కాదు, అధర్మంపై ధర్మం విజయం, అవినీతిపై నీతి విజయం, అన్యాయంపై న్యాయం విజయం, అసత్యంపై సత్యం విజయం. ఈ విజయమే మన లక్ష్యం. ఈ లక్ష్యం వైపే మనం ముందుకు సాగుతాం. యుద్ధంలో జయించాలంటే రెండు విషయాలను గుర్తుంచుకోవాలి: మనసులో ఉత్సాహం, హృదయంలో ప్రభువుపై విశ్వాసం. మనసులో ఉత్సాహం ఉంచండి, ప్రభువుపై విశ్వాసం ఉంచండి. ప్రభువు సదా ధర్మము సత్యము వెంటనే ఉంటాడు. అప్పుడు ఏ శక్తి మిమ్మల్ని ఓడించలేదు. సేనాపతి నీలా, తమరు మార్గాన్ని నిర్దేశించే వారిని తీసుకుని ముందుకు సాగండి. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి: ముందుకు వెళ్తున్న సైన్యం గ్రామము నగరము జనసంచారము ఉన్న చోటు మీదుగా వెళ్ళకండి. అటులనే ప్రజలకు ఏ విధమైన అసౌకర్యము కలగరాదు. మార్గమున ఎవరూ ఉపద్రవము సృష్టించరాదు, ఎవరూ నిబంధనలను ఉల్లంఘించరాదు. తమరు నిశ్చింతగా ఉండండి ప్రభు, తమ ఆజ్ఞను పాలిస్తాం. బయలుదేరటకు ఆనతినివ్వండి. హే మహాసాగర, నీ దర్శనమైన సందర్భంగా దశరథపుత్రుడు రాముడు నీకు ప్రణమిల్లుతున్నాడు. రామా, నాడు మేము ఈ సాగర తీరము చేరి దీనిని ఎటుల దాటవలనని చింతాక్రాంతులమైనాము. పవనపుత్రుడైన ఈ హనుమంతుడు ఆ సమయాన ఆ సమస్యను పరిష్కరించినాడు. కాని ఈ అపార వానరసేన ఈ సాగరమును ఎటుల దాటగలదన్నది ప్రస్తుత సమస్య. అవును, దీనిని దాటుటకు మార్గమును కనిపెట్టగలిగితే మన సైనికులు లంకకు చేరి లంకలోని సమస్త రాక్షసులను వినాశనం చేస్తారు. దాని గురించి కొంచెం తీవ్రంగా ఆలోచించాలి. ఈలోగా శిబిరాలు ఏర్పాటు చేయమని సేనాపతులతో చెప్పండి. దండనాయకులను అప్రమత్తంగా ఉండమని సైన్యానికి నలువైపులా కావలి ఏర్పాట్లు చెయ్యండి. ఎందుకంటే రాక్షసులు రహస్యదాడులు జరపవచ్చు. ఆజ్ఞ ప్రభు. నల నీలులారా, ప్రభు ఆజ్ఞను పాలించండి. ఆజ్ఞ ప్రభు. లక్ష్మణ, సాగరుడు సమస్త నదులకు ప్రభువు, అందులకే సమస్త నదులు ఈయనలో ఐక్యమవుతాయి. పద, సాగరుని చరణములకు నమస్కరిద్దాం. పదండి. నదీ నదములకు నాథుడౌ సముద్రునిగానే రాముడు, సాగరులు తవ్విన సాగరం పొందెను రాముని వందనం. వరుణదేవాయ నమస్తుభ్యం, నమస్తుభ్యం జలనిధి.